టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో అక్రమాలు అన్యాయాలు జరిగాయని సిట్ వేస్తే చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని, ఆ స్టేను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై మంత్రి కారుమూరి హర్షం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్, ఏలూరు స్కామ్, అక్రమాస్తులు అన్నిటిపైన స్టేలు తెచ్చుకోవడమే చంద్రబాబు పని అని ఆయన జీవితమే స్టేలో బ్రతకంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అమరావతిలో అక్రమాలు చేశారు, చాలా అన్యాయాలు అవినీతి జరిగినాయని ఆ షీట్ మీద ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవటం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో స్టే ఇవాళ కొట్టేయటం జరిగింది. ఎందుకు ఎంక్వైరీ జరగకూడదు, స్టార్టింగ్లోనే మీరు ఎందుకు స్టే ఇవ్వాలి, ఇది కంటిన్యూ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 11,000 కోట్లు పైబడి ఖర్చు పెట్టారు టెంపరీ కన్స్ట్రక్షన్. పక్క రాష్ట్రంలో 700 కోట్ల రూపాయలతోటి చాలా బ్రహ్మాండమైన సచివాలయం కడతం జరిగింది, మనల్ని ఓపెన్ చేసుకోవటం కూడా జరిగింది. ఈ భారతదేశానికి పార్లమెంటే 800 కోట్లు లోపలే అవటం జరిగింది పర్మనెంట్. ఇవాళ ఇక్కడ ఎంత అవినీతి జరిగిందంటానికి నిదర్శనం చిన్నపాటి వర్షానికి అక్కడ మురుగుపోతూ ఉంటుంది, చిన్నపాటి వర్షానికి అన్నీ కారిపోతూ ఉంటాయి, మంత్రులు పేసీలో కూడా బాత్రూంలో లీక్ అయిపోతూ ఉంటాయి, అన్నీ కూడా టెంపరీగానే ఉన్నాయి సినిమా సెట్టింగ్ లాగా. ఎంత అవినీతికి జరిగిందంటానికి నిదర్శనం మరి సాక్షాత్తుగా కనపడతాం.